नमस्ते प्रेक्षकुलकु मुंदुगा महाशिवरात्रि शुभाकांक्षलु सौराष्ट्रे सोमनाथंच श्रीशैले मल्लिकार्जुन उज्जयिनं महंकाळ ओंकार ममलेश्वरं परळ्यां वैद्यनाथंच डाकिन्यां भीमशंकरं सेतुबंधेतु रामेशं वाराणस्यास् विश्वेशं त्रयंगं गौतमीतटे हिमालयेतु केदारं कृष्णेशंच शिवालये एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पटेनरः सप्त जन्मकृतं पापं स्मरणेन विनश्यति अनंटं అంటే సాయంకాలం పూట కానీ పొద్దునైనా కానీ ఏ రోజు ఎప్పుడైనా త్రికాలంలో ఎప్పుడైనా సరే స్వామివారిని ఒకసారి ఆ శివుణ్ణి దర్శించుకోవాలి, ఆయన్ని స్మరించుకోవాలి అని అంటారు. మహాశివరాత్రి రాగానే స్వామివారిని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండాలి. ఆ రోజంతా ఒక్క శివనామ స్మరణ చాలు, తద్వారా మోక్షం మనకి కలుగుతుంది అని చెప్పని అంటుంటారు. శివుడి ప్రత్యేకత ఏంటి, మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి, దీని గురించి మనం ఇప్పుడు మన ఎదురుగుండ బ్రహ్మశ్రీ మహాకవి ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు ఏం జరుగుతుంది మహాశివరాత్రి నాడు, మనం ఎందుకు అభిషేకం చేయాలి, ఈ అన్ని విషయాలు కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. నాగపణి శర్మ గారు నమస్తే అండి. ఆశీర్వచనం అండి. అసలు మహాశివరాత్రి అనగానే శివుడు ఆయన్ని చూడాలి, ఆయన్ని ఈ సంవత్సరం అంతా మనం ఏం పూజ చేసినా చేయకపోయినా ఆ రోజు ఒక్కరోజు ఆయన్ని పూజ చేస్తే చాలు, మనకి మంచి సద్గతి ప్రాప్తిస్తుంది అని అంటూ ఉంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉందని అంటారు? ఇవి వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. ఇక్కడ రహస్యం ఏమిటంటే ఇవేవి అన్ని నిజాలే. శివరాత్రి ఒక్కనాడు చేస్తే జీవితం అంతా ఇంకేం చెయ్యక్కర్లేదు అంటే కనీసం ఆ ఒక్కరోజైనా చేయరా అని అర్థవాద వాక్యము అంటారు వీటిని. అర్థవాద వాక్యములు అంటే ఒక నిజమును చెప్పవలసి వచ్చినప్పుడు దానిని ఒక అన్వయ వ్యతిరేకాభ్యాం అన్నారు. అన్వయముగాను వ్యతిరేకముగాను ఇలా చెయ్యకపోతే చూడు నీకేమో అవుతుంది అనడం వ్యతిరేకము, ఇలా చేయి నీకేమైనా జరుగుతుంది, మేలు జరుగుతుంది అని అన్వయము. ఇలా అన్వయ వ్యతిరేకముగా చెప్పేటప్పుడు రెండు విధాలుగా ఒక్కరోజైనా చేయరా అది అన్నాడు. అంటే జీవితం అంతా చేయవలసినదే, ఆ ఒక్కరోజు అయితే తప్పకుండా చేయవలసినది అని చెప్పటంలో తాత్పర్యం. నిజంగా శివరాత్రి నాడు కనుక అందుకే కదా మనకు ఆ మాఘపురాణములో అయినా కార్తీక పురాణములోనైనా ఇటువంటి పురాణాల్లో వాడు సర్వ పాపాత్ముడైన వాడు ఆవేళ ఎక్కడా అన్నము దొరకక వాడు ఉపవాసముగా ఉండడం, ఎక్కడా దొరక్క బిల్వం చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఊరికే ఆకులు తుంచేస్తున్నాడు పరాకుగా, ఆ పడినవన్నీ కింద శివలింగం ఉన్నది లింగము మీదే పడుతున్నాయి, ఒక్క బిల్వదళము పెడితే చాలు, అటువంటిది వాడు వేస్తూనే ఉన్నాడు బిల్వదళాలు. ఇలా ఉపవాసం ఉండటమైనది, బిల్వదళాలు వెయ్యటమైనది, వాడు పరమ పాపాత్ముడు, దొంగతనం కోసం వచ్చాడు అసలు ఆ రాత్రి. వాడికి శివరాత్రి అని తెలియదు, ఏ రాత్రి రాత్రి తెలుసు వాడికి పాపం చేయడానికి. కానీ అటువంటి వాణ్ణి వాడిని ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళడానికి విష్ణు భక్తులు వచ్చారు తీసుకెళ్ళడానికి. శివుని యొక్క ఉత్తమోత్తమ భక్తుడు ఎవరయ్యా అంటే విష్ణువు అన్నాడు. విష్ణువుకు అత్యంత భక్తుడు ఎవరంటే శివుడు అన్నాడు. చూసారా రహస్యము. అందువల్ల ఈ తత్వమును ఇలా ఈరోజు ఇది చేస్తే నీకు అద్భుతం అని చెప్పటం ఇందులో ఏమీ సందేహం లేదు. అంటే శివతత్వం, అంటే శివతత్వం అంటే అసలు ఏం చెప్తారు దానికి? శివతత్వం, శివం అనేదే ఏమిటంటే శివం అంటే మంగళం, ఎప్పుడూ శుభము, నిత్య శుభము. చాలామంది అజ్ఞానులు తెలియక ఇది అమంగళము అనుకుంటూ ఉంటారు. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని. శివం అంటే కళ్యాణము భద్రము మంగళము అనేవి నానార్థములు. అవి శివం అంటే భద్రం మంగళం శుభం అని ఆ శబ్దమునకు అర్థము. అందుకనే శివంకరుడు ఆయన, ఎప్పుడూ శుభాన్ని చేసేటువంటి
శివుడు ఒక ఆకారము లేదు, నిరాకారః నిరంజనః నిర్మమః ఇలాంటివి ఇంకా నిర్మోహః ఏమైనా చెప్పుకోవచ్చు. ఆకారము లేదు, ఆకారము ఉంది. అదే భారతీయ తత్వము. వేదము ప్రతిపాదించిన విషయం ఏమిటి అంటే ప్రపంచంలో, అందుకే వేదము భారతీయ ఋషులు వెళ్ళినంత దూరము ప్రపంచంలో ఎవరు వెళ్ళలేదు. జ్ఞానము ఎవరు చెప్పినా ఇక్కడ దేవుడున్నాడు, ఇట్లున్నాడు, అట్లున్నాడు అన్నాడు. భారతీయ ఋషులు ఏం చెప్పారంటే, వేదం ఏం చెప్పిందంటే, నేహనానాస్తి కించన అనేక రూపో. ఆయన అనేక రూపములు ఉన్నాయి కానీ రూపము లేదు అన్నాడు. రూపము లేకపోవడము ఆయనే, అనేక రూపములు కూడా ఉండటము ఆయన. భస్మాభ్యక్తమనంగ దేహ దహన జ్వాలావళి లోచనం, అనేకమైన రూపాలు శంభోహ. ఆయన యొక్క దివ్య మూర్తి భేదములు ఈ ప్రపంచంలో కనపడే. పశువు అంటే ప్రాణి, ప్రతి ప్రాణి నాలుగు పాదములు కలిగినవే పశువులు కాదు, మానవుడు కూడా పశువులో భాగమే, ఆ శబ్దములో భాగమే. అందువల్ల సర్వ ప్రాణుల యందు శివుడు ఉన్నాడు అన్నాడు. ఎంత దూరము వాళ్ళు వెళ్ళారు అంటే, అశ్మాచమే మృత్తికాచమే అన్నాడు, రాయిలో ఉన్నాడన్నాడు, మట్టిలో ఉన్నాడన్నాడు, పర్వతాశ్చమే శిఖతాశ్చమే ఇసుకలో ఉన్నాడన్నాడు, నీళ్లల్లో ఉన్నాడు, పర్వతంలో అంటే ఇక్కడ లేడు అన్నది చెబితే లోపం భగవంతుడికి. అందుకే కదా రావణాసురుడు ఇసుకలోంచి స్వామివారిని జలలింగము, వాయులింగము, మరి అగ్నిలింగము, ఇవన్నీ అంటే సర్వభూతమయుడు ఆయన సర్వ ప్రపంచంలో. అందుకని శివతత్వము అంటే ఏమి ఒక మాట కాదు, ఒక చిన్న విషయము కాదు, మొత్తం ప్రపంచమంతా వ్యాఖ్యానించినట్లుగా ఉంటుంది శివతత్వం అనే నాలుగు అక్షరాలకు. అందువల్ల శివతత్వము సర్వ విశాలమైనది, జగన్మంగళకరమైనది, సర్వ సులభమైనది కూడా. ఇక్కడ మాస శివరాత్రి, మహాశివరాత్రి. మాస శివరాత్రి అంటే ప్రతిసారి వస్తుంటుంది. మహాశివరాత్రి, మహాశివరాత్రి మాఘమాసమే చాలా గొప్పది. కారణం ఏమంటే దానికి శివ ఇదే. ఎందుకు అంటే ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవమైనది. ఈ స్ఫటిక లింగం ఏదైతే ఉన్నదో పాతాళము నుంచి నభస్థలాంతము వరకు, అందువల్ల దీని యొక్క లోతు ఎత్తు గ్రహించలేక బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా ఏకాకృతిగా వచ్చి శివస్తుతి చేశారు. అయ్యా నీవు అనంతుడవు, అమేయుడవు, మే మానం అంటే కొలవటం, అమేయుడు అంటే కొలవలేము నిన్ను, నువ్వెంత ఎత్తో కొలవలేము, నీ లోతెంతో తెలియదు. అందువల్ల మహాశివరాత్రి ఎందుకు ఏర్పడింది అంటే ఈ లింగోద్భవము కావటం పురాణ యుగాల్లో ఒకనాడు అత్యంత ప్రథమ యుగములో ఈ లింగోద్భవమైనది. ఆ లింగోద్భవమైన కారణము చేత మాఘ బహుళ చతుర్దశి అది మహాశివరాత్రి అయినది. మహాశివుడు ఉద్భవించినటువంటి రాత్రి. మహత్ శబ్దము మహాదేవుడు అని ఆయనకే పేరు. మహా మహత్ అంటే గొప్ప అనేది. వామదేవ ఇతి వాసుదేవ ఇతి అస్థి కల్పక మహీరుహద్వయం అన్నాడు ఒక ఆయన చమత్కారంగా. అయ్యా వామదేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, వాసుదేవుడు అని ఒక ఆయన, వాసుదేవ ఇతి వామదేవ ఇతి, వాసుదేవుడు విష్ణువు, వామదేవుడు శివుడు. శివుడు వాసుదేవ ఇతి వామదేవ, వాసుదేవ వామదేవ రాస్తే ఎక్కడ భేదం ఉందంటే సుమ యద్యపీహ శుభమాత్ర భేదతో. సుమ పుష్పములో తేడా ఉంది, ఓ తెల్లని పువ్వు, ఒకటి నీలం పువ్వు. చూసారా ఆయన శివుడు తెల్లగా ఉంటాడు, ఈయన నీలముగా ఉంటాడు, నీలవర్ణుడు మహావిష్ణువు. అందువల్ల ఈ పువ్వులో కొంచెం తేడా ఉంది కానీ ఫలంలో మాత్రం తేడా లేదండి. ఇద్దరు మోక్షము, ఇద్దరు ఐశ్వర్యము, ఇహపరములు ఏదైనా ఇస్తారు ఇద్దరు అని చమత్కారంగా చెప్పాడు ఒక కవి. అందువల్ల మహాశివరాత్రి ఎట్లా ఈ లింగోద్భవము కారణముగా, అసలు మాఘమాసమే చాలా విశేషము. మాఘశుద్ధ పంచమి సరస్వతి అవతార తిథి. అవతారము అంటే ఆమె లోకానికి దర్శనమిచ్చిన రోజు. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అన్నారు, సూర్యభగవానుడు లోకానికి దర్శనమిచ్చి అనుగ్రహించిన రోజు. అలాగే మాఘ బహుళ చతుర్దశి నాడు లింగాకారముగా, స్ఫటిక లింగాకారముగా శివుడు ఉద్భవించి లోకాలోకములను, బ్రహ్మాది దేవతలను అనుగ్రహించినటువంటి క్షణం. అందువల్ల మహాశివరాత్రి, ఈ మాఘం అంత గొప్పది. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి, జాగారం చేయాలని అంటారు. సో ఇప్పుడు చాలా సులభుడు ఆయన నిజంగా చెప్పాలంటే, మనం మనకి తెలిసిన దాన్ని బట్టి విభూతి ధారణ చేసుకుని బిల్వపత్రం సమర్పించి
ఆయనకి నీటితో ఉత్తి నీటితోనే ఆయనకి అభిషేకం చేస్తే చాలు నీకున్న పాపాలు పోతాయి లేకపోతే నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుందని అంటారు సో ఇప్పుడు ఇక్కడ జాగారము అదే విధంగా ఉపవాసం ఈ రెండు వాటి అవసరం ఏంటి ఇక్కడ ఏమంటంటే ఉపవాసః ఈ శబ్దానికి అర్థం ఏమంటంటే ఉప అంటే సమీపము దగ్గరగా వాసః నివసించటం దేనికి దగ్గరగా నివసించటము పరమేశ్వరుని తత్వమునకు దగ్గరగా పరమ శివ తత్వమునకు దగ్గరగా నివసించటం అంటే భగవన్ నామము భగవంతుని యొక్క మూర్తి ఆ తత్వమును భావన చేస్తూ ఉండడం ఏది పడితే అది వానికిట్లా వీణికిట్లా మోసం చేద్దాము వాణ్నిట్లా ఇది చేద్దాము ఇలాంటి దుర్భావనలు మామూలుగా కూడా ఉండకూడదు శివరాత్రి నాడు అసలు ఉండకూడదు అందుకని శివుణ్ణి ధ్యానం చేయరా అన్నాడు ఇది ఉపవాసము జాగరణం జాగరణ దేనికి ఉపవాసమే జాగరణ అంటే మేల్కొలుపు ఓకే రాత్రి మేల్కొవటము వల్ల ఏమవుతుందంటే ఇంద్రియములు నిగ్రహింపబడతాయి ఈ రెండు కారణాలు ఉపవాసము చేత జాగరణము చేత ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది దాని కోసమే ఇవి చెప్పారు అందువల్ల ఆ ఇంద్రియ నిగ్రహం అంటే ఇట్లా ఎంత నిద్ర ఇట్లా పడిపోతాడు కానీ పడడు ఈరోజు మేల్కోవాలి అని అనుకుంటే వాడు సంకల్పం తీసుకుంటే మేల్కోగలుగుతాడు అందుకని మామూలుగా రోజు ఆహారాలు తినేవాడు ఇప్పుడు విష్ణు ప్రీతి ఏకాదశి ఏకాదశి ఉపవాసం శైవులందరూ త్రయోదశి నాడు ఉపవాసం ఉంటారు శైవులందరూ త్రయోదశి ఉపవాస తిథి వాళ్లకు అందుకని ఆ ఉపవాసం అంటే రోజూ వీడు తిని 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 ఈ అరగడానికి ఈ శరీర ఇంద్రియములన్నీ నిరంతరము పనిచేస్తూ ఉన్నాయి ఒక్కరోజు వాటికి విశ్రాంతి ఇవ్వరా నీకు ఆరోగ్యం మంచిది అన్నాడు అందుకని ఉపవాసము పెట్టాడు ఈ దీనివల్ల ఈ జాగరణ ఉపవాసములు రెండు అత్యంత ప్రధానములు శివరాత్రి నాడు అందుకని జన్మకొక శివరాత్రి అన్నాడు జన్మానికి నువ్వు రోజు చేయకపోయినా ఒక్కనాడు చేయరా నువ్వు తరిస్తావు అన్నాడు కానీ నేటి కలియుగంలో జాగారం అంటే ఒక రకంగా చూస్తున్నారు ఉపవాసం అంటే మరో రకంగా చూస్తున్నారు దాన్ని జాగారం అంటే వాడు ఏవేవో పనికిరాని సినిమాలు చూసుకుంటూ దుర్వ్యసనాలతో లేకుంటే ఇంకేదో పేకాట ఆడుతూ వాడు శివరాత్రి జాగరణ చెయ్యకున్నా మంచిదే దానికన్నా పడుకోవటమే ఉత్తమం అటువంటి ధర్మబాహ్యమైనటువంటి పనులు చేస్తూ మేలుకోవడము కన్నా వాడు హాయిగా నిద్రపోతేనే మంచిది ఉపవాసము అలాగే ఉండాలి ఉపవాసము మామూలుగా అడుగుతుంటారు గురువుగారు నెయ్యి తిరుగుబాత వేస్తే దోషం లేదంట కదా అంటుంటారు అంటే గురువుగారు కూడా ఏం చెప్తారంటే అయ్యయ్యో అసలు దోషం లేదండి అంటాడు ఎందుకయ్యా మరి అట్లా చెప్పాడు గురువుగారు అంటే నువ్వు అడగటంలోనే నెయ్యి తిరుగుమాత వేస్తే తినొచ్చు కదా అని అడగటంలోనే నీ లాలస ఉండలేనితనం అర్థం అవుతుంది గురువుగారికి అందువల్ల నిన్ను బట్టే సమాధానం చెప్పాడు ప్రశ్నను బట్టి సమాధానము కావున ఏది పడితే అది ఇంతింత తిని డజన్లు డజన్లు పళ్ళు తిని ఆ ఉపవాసమునకన్నా హాయిగా నువ్వు భోజనం చేయడమే సర్వోత్తమం అలా ఇటువంటి పనులతో మేలుకొలుపు నువ్వు అలా జాగరణ చెయ్యడము కన్నా హాయిగా కంటి నిండా నిద్రపోవడమే సర్వోత్తమము కానీ ఎప్పుడో సంవత్సరానికి వచ్చే ఈ శివరాత్రి నాడు ఏమి ప్రాణము పోతుందా నిజంగా నువ్వు నిష్ఠ తీసుకో ముందు రోజు హాయిగా ఇవాళ జాగరణ చెయ్యాలి ఎందుకు చెయ్యలేవు దాన్ని చేస్తున్నానని ఎవరిని మోసం చేస్తావు ఎవరిని భ్రమింపజేస్తావు నీకు నువ్వే కదా లోపలే ఆత్మా వై లోపలే ఉన్నాడు ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం ఈ శరీరమే కైలాసం అన్నాడు ఈ కైలాసములో లోపలే హృద్దేశే అర్జున అతిష్ఠతి అన్నాడు ఈ హృద్దేశములో ఇక్కడ భగవంతుడు శివుడు కొలువై ఉన్నాడు ఈ శివుడు కొలువై ఉంటే ఆయన్ని నువ్వెట్లా మోసం చేస్తావు ఆయనకి ఎట్లా అబద్ధం చెప్తావు నేను ఇంతసేపు మేలుకున్నానండి అంతసేపు నేను ఇట్లా ఉపవాసం ఉన్నానండి అని ఎవరికి చెబుతావు నువ్వు నీకు నువ్వే పరీక్ష అందువల్ల ఖచ్చితముగా ఉపవాసము పాటించాలి ఖచ్చితముగా దైవనామస్మరణతోనే లింగ అభిషేకముతో శివలింగ అభిషేకముతోనే నువ్వు ఇన్ని నీళ్లు శివుడి మీద అభిషేకము నీకేమీ మంత్రము రాదు ఓం ఓం నమశివాయ చెప్పు లేదు మంత్రం వచ్చిన మహానుభావుడు ఉన్నాడు చెబుతుంటే ఆలయానికి వెళ్ళు కూర్చో ఇన్ని నీళ్లు వై ఇంత బిల్వము తీసుకువెళ్ళు భక్తితో సమర్పణం చెయ్యి అసా ఏక బిల్వం శివ అర్పణం ఉమయా సహ దేవేన నందివాహనమేవచ అట్లా నంది ఉమయా ఉమాదేవితో కలిసి ఉన్నటువంటి శివుణ్ణి పూజించటం అన్నది నీ జన్మ చరితార్థం అవుతుంది అంటే బిల్వదళాన్ని మాత్రమే ఎందుకు మనం ఉపయోగించాలి
ఇన్ని ఆకులు ఉన్నాయి, రకరకాల ఆకులు కనిపిస్తాయి. ఇప్పుడు గణేశుణ్ణి అంటే వినాయకుణ్ణి 21 పత్రాలతో పూజిస్తాం, కానీ ఎవరు శివుడి కొడుకునైన ఆయన్ని మనం వినాయకుణ్ణి ఆ రకంగా పూజిస్తాం. మళ్ళీ శివుడికి వచ్చేసరికి ఒక్క పత్రాన్ని మాత్రమే బిల్వమే వాడతాం. ఏంటని అంటారు కారణం? దీంట్లో రహస్యం ఏమిటంటే శివుడికి బిల్వదళము, విష్ణువుకు తులసీదళము అత్యంత ప్రీతికరములైనవి. ఈ మూడు దళాలు ఏమిటంటే ఆయన యొక్క మూడు నేత్రములకు సంకేతం. అది ఓకే. ఈ మూడు దళాలు ఆయన త్రిశూలమునకు సంకేతం. మూడు దళాలు కాలస్వరూపుడు కదా శివుడు, అందువల్ల గతము వర్తమానము భవిష్యత్తు త్రికాలంచ త్రినేత్రకం అన్నాడు. మూడు కాలములకు సంకేతము త్రిదళం, త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రిరాయుధం. త్రిరాయుధము అనేది శూలము, త్రిశూలము, మూడు నామాలు కాబట్టి త్రినేత్రం, త్రినేత్రములు. త్రిగుణం సత్వ రజస్తమస్సులు మూడు గుణములకు. ఇలా ఈ మూడు సంఖ్యకు ప్రాధాన్యము, దాని ద్వారా మూడే దళములు వచ్చేటువంటి ఈ బిల్వపత్రం, బిల్వపత్రమునకు అంత ప్రాధాన్యం ఉన్నది. బిల్వపత్రముల యందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందట. తర్వాత ఈరోజు శనివారం శని త్రయోదశి వచ్చింది, మాస శివరాత్రి వచ్చింది, మహాశివరాత్రి వచ్చింది, తర్వాత శనివారం అయింది. ఇవి మొత్తం ఒక నాలుగు అంశాలని ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే 144 సంవత్సరాల తర్వాత ఈరోజు వస్తుంది, వచ్చింది ఈ రోజున. అంటే 12 పుష్కరాల తర్వాత వచ్చింది ఇది. అందుకని చాలా అద్భుతమైన రోజు. ఒక పక్క శివుడు ఉన్నాడు, అంటే సాయంత్రం ఆయనకి అభిషేకం చేయాలి చతుర్దశి కాబట్టి. మార్నింగ్ వచ్చేసరికి శని త్రయోదశి కాబట్టి శనికి అభిషేకం చేయాలి, శని త్రయోదశి. కానీ ఇక్కడ కొంత వాదన అయితే నడుస్తుంది, శనికి మనం ఒక పక్కన చేస్తున్నప్పుడు అది శివుడికి నచ్చదు, శివుడికి మీరు ప్రాధాన్యత ఇస్తుంటే ఇక్కడ శనికి నచ్చదు అని చెప్పి ఒక రకమైన వాదన బయటికి తీసుకొస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటి అసలు ఉంటారు ఇక్కడ? నిజానికి ఏమిటంటే శివుడికి పూజ చేస్తుంటే, శివుడికి అభిషేకం చేస్తుంటే శనికి నచ్చదు అనే ప్రశ్నే లేదు. శని గ్రహమండలిలో ఒకడు, మానవుల కన్నా ఆయన గొప్పవాడే తప్ప శివుని కన్నా ఈ భూమండలములో కాదు, లోకా 14 లోకములలో ఎవరూ సమానము కూడా కాదు, గొప్పది కాదు, సమానమే కాదు శివుని కన్నా. అందువల్ల శివుని దగ్గర ఒక బంటు వంటి వాడే శని కూడా, నవగ్రహ శనైశ్చరుడు. నవగ్రహములు శివానుగ్రహముతో ఉన్నవాళ్లే తప్ప సర్వతంత్ర స్వతంత్రులు కాదు. గ్రహమండలిని నియమించేవాడు శివుడే. అందువల్ల ఈయనకు నచ్చదు అనే మాట అంటే ఎందుకని తర్కం ఎందుకు వచ్చింది ఇక్కడ, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే శివుని శని గ్రహాలలోకెల్లా కొంచెం శని పీడ అనేది కొంచెం బలవర్ధకమైన పీడ, దానికి భయపడి వీడు శివుడి కన్నా గొప్పవాడండి అని మొదలుపెట్టాడు. ఎవరినైనా ప్రశంసించేటప్పుడు నువ్వు ఆయన కన్నా గొప్పవాడివి, ఈయనవన్నా గొప్పవాడివండి అంటే వాడు కొంచెం ప్రీతి చెందుతాడు. అందువల్ల ఏదో అట్లా అనటం వల్ల వీడి మనస్సుకు శాంతి. నిజానికి శని అట్లా ఏమీ భ్రమించడు, శనికి తన పరిధులు తెలుసు. ఆయన వందే సూర్య శశాంక వన్హి నయనం అన్నారు. సూర్యుడు శశాంకుడు వన్హి అంటే సూర్య చంద్ర అగ్నులు నేత్రములుగా కలవాడు అన్నారు. సూర్యుడే గ్రహరాజు, ఆ రాజుకు నియమింపబడి రాజుకు కట్టుబడి ఉండాలి శని అన్నవాడు. తక్కిన 8 గ్రహములు శని యొక్క సూర్యుని యొక్క ఆధిపత్యములో ఉన్నాయి. ఈయనే రాజు అయితే ఆయన ఒక కన్నయ్య ఉన్నాడు ఈయనకు, ఆయన ఎంతటి వాడు? అందువల్ల ఇది లోకంలో ఊరికే అర్థవాద వాక్యములలాగా ప్రశంసగా ఏదో చెప్పుకున్నారు, కానీ శనికి అంత శక్తి లేదు. శివుడి దగ్గర ఏదో ఆయన్ని శని పడతాడు అంటే ఒకసారి త్వరలో దాక్కున్నాడు ఇట్లాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ సత్యదూరములైన విషయాలు. 12 పుష్కరాలకు ఒకసారి ఇది ఏమిటి విషయం అంటే, ఈ ఇక్కడ ఈ విషయం అలా ఉంచితే శని త్రయోదశి, త్రయోదశి నాడు శనివారం నాడు త్రయోదశి రావటం చాలా విశేషము ఇది. అలాగే ఎట్లాగా చతుర్దశి సాయంకాలమునకు మహాశివరాత్రి, ఇలా ఉదయము పూట శనుత్రయోదశి కలిసి వచ్చి అదే రోజు మహాశివరాత్రి కావటం అన్నది నిజంగా విశేషమే. అయితే ఈ శనికి అభిషేకము చేసేటప్పుడు కూడా శనికి ఏం అభిషేకం చేస్తారయ్యా అంటే,
ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్సింగాయ చ పశుపతయే చ రుద్రమే చెప్తారు మళ్ళీ శనికి కూడా అందుకని అలా ఇవాళ మనకు ఈ రెండు కలిసి రావటం అన్నది చాలా నిజంగా విశేషమే మామూలుగా శనివారం నాడు ఈ ఉదయానికి త్రయోదశి ఉండడము సాయంకాలానికంత చతుర్దశి రావడము అది బహుళ చతుర్దశి కావటం అన్నది బహుళ చతుర్దశి మహాశివరాత్రి కావటము ఇందువల్ల చాలా విశేషమైనటువంటి రోజు ఇవాళ శనిగ్రహ బాధలు పీడలు ఉన్నవాళ్ళు ఏ ఏ గ్రహదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రుద్రాభిషేకము చేస్తే సర్వానుగ్రహము ఈప్సిత సిద్ధయే ధ్రువపదం అన్నారు శివుణ్ణి నీకు ఏ కోరిక అయినా తీర్చగలవాడు శివుడు ఈ గురువని ఆ గురువని గురువారం అయితే ఇంకోటని పరిగెడుతూ ఉంటారు మానవులు ఏమీ లేకుండా నిశ్చలంగా ఒక ఆయన కూర్చుని ఉన్నాడు అది అనుగ్రహం పొందాల్సిన చోటు ఏ వరమైనా నీకు వస్తుంది అష్టైశ్వర్య సిద్ధి శివుడి చెగ్గర నవనిధులు ఊరికే అలా కుబేరుడు ఒక బంటులాగా ఉన్నాడు ఆయన దగ్గర నీకేమి కోరితే అది ఇవ్వగలవాడు శివుడు అందువల్ల ఇవాళ మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకము చెయ్యడము ఓం నమ శివాయ తెలిసిన వాళ్ళు రుద్ర పాఠము చెప్పుకోవడము అంటే నమక చమకములు చెప్పుకోవడము తెలి ఇంకా కొంచెం ఏదో మామూలుగా తెలిసిన వాళ్ళు శివ స్తోత్రాలు చెప్పుకోవటము ఏదీ తెలియని వాళ్ళు ఓం నమ శివాయ కూడా తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఉండకూడదు కూడా కాబట్టి ఓం నమ శివాయ అనేటువంటిది పంచాక్షరి మహామంత్రం ఇవాళ ఒక్కసారి జపిస్తే కోటి ఎంత ఫలం ఉన్నది కాబట్టి కోటిసార్లు జపిస్తే ఎంత ఫలం అది అందువల్ల ఉదయము నుంచి ఏకాగ్రముగా ఈ ఓం నమ శివాయ చెయ్యడము ఉదయము పూట శనైశ్వరుడికి అభిషేకము చేసుకుని నువ్వులు దానం చేసి ఇవన్నీ కూడా ఉదయము చేసి మధ్యాహ్నము నుంచి శివధ్యానము శివుని యొక్క అభిషేకము ఇవన్నీ చేసుకోవడము లింగోద్భవ కాలము తెల్లవారేదాకా ఇంకా అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉదయము మధ్యాహ్నము 12 దాకా రుద్ర మీరు శనైశ్వరుని యొక్క సేవ చేయడము నువ్వులు దానము చేయడము నల్లని బట్టలు ఈ కార్యక్రమం అంతా చూసుకుని 12 నుంచి రుద్రాభిషేకాలు శివనామములు పంచాక్షరి మంత్రాలు రుద్రాభిషేకాలు శివ స్తోత్రాలు నమక చమకాలు ఇలా అన్నీ కూడా ఇంకా మధ్యాహ్నము నుంచి రాత్రి తెల్లవారేదాకా కూడా ఈ ఉపవాస జాగరణములతో పాటు ఈ నియమాలన్నీ కూడా పాటిస్తే శివుని యొక్క దివ్యానుగ్రహము మీకు తక్షణమే కలుగుతుంది ధన్యవాదాలు గురుగారు చాలా చక్కటి విషయాలు చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో శివతత్వం ఏంటి మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి చాలా చక్కగా వివరించారు జయ వస్తు ఇది మహాశివరాత్రి స్పెషల్ స్టే విత్ అస్